हाई अंडी वेलकम टू अवर चैनल मे विदे कुकिंग एंड व्लॉग्स ना वीडियो ने फर्स्ट टाइम चूस्तुन्न वाळ्ळैते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी नेनैते मश्रूम बिर्यानी चेस्तुन्नानंडी अदि एला चेसुकोवालो इप्पुडु चूसेयंडी मश्रूम्स ने पसुपु उप्पु वेसी क्लीन चेसुकोनी मुक्कलुगा कट चेसुकोवाली तर्वात बासमती राइस नि ओक अरगंट मुंदे नीळ्ळल्लो वेसी नानबेट्टुकोवाली ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ అయితే పొడిపొడిగా వస్తుందండి తర్వాత స్టవ్ పైన ఒక pan పెట్టుకోవాలి pan హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని తర్వాత బిర్యానీ ఆకు సాజీరా లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ యాలకులు అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేసుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి మరి కొంచెం సేపు ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు దగ్గరగా అయిపోయాయి కదండి ఇప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి మష్రూమ్స్ వేగిపోయాయండి ఇందులోకి ఒక స్పూను కారం వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా salt వేసుకోవాలి మసాలాలు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మష్రూమ్స్ కు ఉప్పు కారం బాగా పడతాయండి తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా బాగా తేలింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ కి 1.5 చొప్పున నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటే సరిపోతుందండి మరి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి
వాటర్ మొత్తం అయితే ఇంకిపోయిందండి. ఇలా కొంచెం తడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. యమ్మీ యమ్మీగా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. మష్రూమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.